Hello friends, namaste. Welcome back to our channel, Sunitha Talks. Ela unnaru? Baagunnara andi? Nenu chaala baagunnanu. మీ అందరు ఎలా ఉన్నారో అప్పట్లాగే కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకుంటూ ఉండండి. సో ఈరోజు వీడియో అయితే ఎవరైతే యంగ్స్టర్స్ ఉంటారో అండ్ యంగర్స్ టీనేజర్స్ సో సంథింగ్ ఎవరైనా సరే వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది. అది కూడా ఒక ప్యూర్ లవ్ రిలేషన్లో ఉన్న వాళ్ళకి అనమాట. సో ఎందుకంటే మోస్ట్లీ గర్ల్స్కి హెల్ప్ అవుతుందని చెప్పాలి క్లియర్గా అయితే. ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మాయి కూడాను తనని లవ్ చేస్తున్న అబ్బాయి ఎంత నిజాయితీగా ప్రేమిస్తున్నాడు, ఎంత కేరింగ్, ఎంత రెస్పెక్ట్, సో ఇవన్నీ తెలుసుకోవాలి అనే ఒక ఎక్సైట్మెంట్ కానీ ఒక ఇంట్రెస్ట్ కానీ ప్రతి ఒక్క అమ్మాయికి ఉంటుంది. సో అందుకే ఈరోజు వీడియోలో అయితే ఏంటంటే మిమ్మల్ని 100% సిన్సియర్గా లవ్ చేసే అబ్బాయిలు ఎలా ఉంటారు అనేది షేర్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను మెయిల్లో కాంటాక్ట్ అవ్వండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో అయినా మీరు ఫాలో అవ్వండి. సో ఇంక లేట్ చేసుకోకుండా టాపిక్ స్టార్ట్ చేద్దాం. మిమ్మల్ని నిజంగా ఇష్టపడే వాళ్ళల్లో ఉండే ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే, సో అమ్మాయిలు మీరు ఎప్పుడైనా సరే ఏదైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏదైనా ఒక టాపిక్ గురించి కానీ సంథింగ్ మీ పర్సనల్ ఇష్యూస్ గురించి కానీ ఏదైనా సరే డిస్కషన్ చేస్తున్నప్పుడు అవతల మీ లవర్తో, సో ఆ టైంలో తను ఏంటంటే మీరు చెప్పే ప్రతి ఒక్క మాట వింటారనమాట. సో కేర్లెస్ అనేది అస్సలు చెయ్యరు. అండ్ వీలైతే మీరు చెప్పింది వినిన తర్వాత వాళ్ళకు ఉన్న మెచ్యూరిటీ లెవెల్స్ని బట్టి మీకు ఏమైనా సజెషన్స్ కూడా ఇస్తుంటారనమాట. ఇది కరెక్ట్, ఇది రాంగ్, నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది కదా, ఒకసారి ఆలోచించు అనే విధంగా కూల్గా వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అండ్ దాంతోపాటుగా వాళ్ళు కండిషన్స్ అయితే అస్సలు పెట్టరు లవ్లో ఎప్పుడు కూడాను. అండ్ ప్యూర్గా ఇష్టపడే వాళ్ళు అయితే ఏమాత్రం కండిషన్స్ అస్సలు పెట్టరు. అండ్ అంటే నాకు ఇలానే ఉండాలి, నాకు నచ్చినట్టుగానే ఉండాలి, నాకు నచ్చినట్టుగానే నువ్వు చేయాలి అనే విధంగా అయితే బిహేవ్ చెయ్యరు. అండ్ దాంతోపాటుగా మీకు ఏమైనా లైఫ్లో ఏమైనా గోల్స్ ఉన్నా, ఏదన్నా సాధించాలనే తపన ఉన్నా కూడాను వాళ్ళు ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఇస్తూ ఉంటారు. అండ్ నువ్వు చేయగలవు అనే కాన్ఫిడెన్స్ని ఇస్తుంటారు. అండ్ దాంతోపాటుగా మీకు కొంచెం ఫ్రీడమ్ కూడా కల్పిస్తూ ఉంటారనమాట. సో ఇలాంటి క్వాలిటీస్ కనుక మీ పార్ట్నర్లో ఉన్నట్లయితే కంపల్సరీ అతను మిమ్మల్ని చాలా నిజాయితీగా ఇష్టపడుతున్నారు అని అర్థం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే మీ ఇష్ట ఇష్టాలని గౌరవిస్తారు అనమాట. లైక్ మీరు దేన్నైనా ఇష్టపడుతున్నా అంటే లైక్ చేస్తున్నా కూడాను, సో వాళ్ళు కూడా ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. అండ్ దాంతోపాటుగా మీరు ఏదైనా సరే ఆలోచించి ఒక డెసిషన్ తీసుకున్నా కూడాను ఖచ్చితంగా దాన్ని కూడా వాళ్ళు గౌరవిస్తారు అనమాట. అండ్ అంటే ఇలా ఉండాలి, ఇలా చేయమని చెప్పి కానీ మెంటల్లీ కావచ్చు, ఫిజికల్లీ కావచ్చు, ఏ విధంగాను వాళ్ళు ఫోర్స్ అయితే చేయరు అనమాట. అంటే మీ ఇష్టానికి అనుగుణంగా ఉండటానికే వాళ్ళు ట్రై చేస్తారు కానీ ఏది కూడా ఖచ్చితంగా ఇలా చేయాలి నువ్వు, సో ఖచ్చితంగా అలా చేయాలి అని అయితే వాళ్ళు ఫోర్స్ మాత్రం ఏ విధంగానూ చెయ్యరు అనమాట. అంటే జెన్యున్గా ప్యూర్గా లవ్ చేసే అబ్బాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇలానే ఉంటారు. ఇక తర్వాత థాట్ పాయింట్ ఏంటంటే మిమ్మల్ని ఎప్పుడైనా సరే వాళ్ళు మిస్ అవుతున్నారు అంటే ఖచ్చితంగా అది మీకు తెలిసేలా చేస్తుంటారు అనమాట. తెలిసేలా అంటే మళ్ళీ అది కావాలని అయితే కాదండి. ఏంటంటే మీరు ఏదైనా కొన్ని సిచ్యువేషన్స్ అప్పుడు దూరంగా వెళ్ళిపోవటం కానీ లేదా లాంగ్ డిస్టెన్స్లో ఉండాల్సి వచ్చినప్పుడు కానీ, సో అలాంటి టైంలో ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నారు అనేది కాల్స్ రూపంలో కావచ్చు, మెసేజెస్ రూపంలో కావచ్చు వాళ్ళు మీకు ఎప్పుడు తెలియచేస్తూనే ఉంటారు. అండ్ అదనే కాదండి, అండ్ ఎప్పుడైనా సరే మీరు డైరెక్ట్గా కలిసే సిచ్యువేషన్ వచ్చినప్పుడైనా సరే మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నాము అనేది వాళ్ళ కళ్ళల్లో ఈజీగా మీకు తెలిసిపోతుంది అనమాట. సో ఎందుకంటే ఒక వ్యక్తి అది నిజంగా ఇష్టపడుతున్నారా లేదంటే జస్ట్ యాక్ట్ చేస్తున్నారా అనేది చాలా వరకు మోస్ట్లీ వాళ్ళ కళ్ళల్లో తెలిసిపోతూ ఉంటుంది. సో అలాగే ఏంటంటే వాళ్ళు ఇంత ప్రేమిస్తున్నాము మిమ్మల్ని, ఇంత ఇష్టం అని వాళ్ళు నోటితో చెప్పకపోయినా కూడాను మగవాళ్ళు, బట్ వాళ్ళ కళ్ళల్లో ఆటోమేటిక్గా ఎంత ప్రేమిస్తున్నారు అనేది అమ్మాయిలు చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. అండ్ తర్వాత ఫోర్త్ పాయింట్ ఏంటంటే మీరు ఏదైనా సరే కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే ఎమోషనల్ అయిపోతూ ఉంటారు గర్ల్స్ చాలా వరకు. ఎందుకంటే ఎప్పుడైనా కూడాను గర్ల్స్ ఎక్కువ ఎమోషనల్ అయిపోతూ ఉంటారు, ఏడుస్తుంటారు, చిన్న చిన్న విషయాలకు కూడా చాలా ఎక్కువ రియాక్షన్ ఇస్తూ ఉంటారు. సో ఎందుకంటే ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది కాబట్టి అది చెప్పలేరు. కొంతమంది డేరింగ్గా ఉండే గర్ల్స్ ఉంటారు, కొంతమంది చాలా ఎమోషనల్ అయిపోయే సెన్సిటివ్ గర్ల్స్ ఉంటారు. కానీ మోస్ట్లీ ఏంటంటే గర్ల్స్ ఎక్కువగా ఏదైనా కూడా ఎక్కువ ఆలోచిస్తుంటారు, ఎక్కువ థింక్ చేస్తుంటారు అనమాట. అంటే
ఏదైనా కానీ ఒక మంచి సిచ్యువేషన్ జరిగినా బ్యాడ్ సిచ్యువేషన్ జరిగినా కూడాను వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తుంటారు అన్నమాట. సో అసలు ఇది కరెక్టా రాంగ్, ఇది ఇలా చేస్తే బాగుండేదా అలా చేస్తే బాగుండేదా అనేది కొంచెం ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తుంటారు కొంతమంది గర్ల్స్. అయితే ఏంటంటే ఏదైనా సరే లైఫ్లో జరగరాని సిచ్యువేషన్ ఏదైనా జరిగినప్పుడు కానీ లైఫ్లో ఏదైనా బ్యాడ్ మెమరీస్ ఉన్నప్పుడు కానీ వాళ్ళు చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. సో ఆ టైంలో ఎవరైతే అబ్బాయిలు వాళ్ళని కొంచెం ఓదార్పుగా ఇస్తూ ఉంటారు, ఓదారుస్తూ ఉంటారు, సో అంటే కేరింగ్గా చూసుకోవటం కానీ, సో నీకు నేను ఉన్నాను అని చెప్పటం కానీ, సో ఆ ఇంపార్టెన్స్ ఇవ్వటం కానీ ఎవరైతే అబ్బాయిలు జెన్యున్గా చేస్తూ ఉంటారో సో వాళ్ళు నిజంగా లవ్ చేస్తున్నారు అని 100% తెలుసుకోవచ్చు. ఇక తర్వాత 5th పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్ ఏంటి అంటే గొడవలు. సో గొడవలు ప్రతి ఒక్కరూ కూడాను ఎంత నిజాయితీగా లవ్ చేసుకున్నా ఏదో ఒక గొడవ జరిగి సో బ్రేకప్ అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కాకపోయినా కొంతమందికి అలా జరుగుతూ ఉంటుంది. జస్ట్ చిన్న చిన్న కారణాల వల్ల విడిపోయే వాళ్ళు ఉంటారు, మోస్ట్లీ చాలా పెద్ద రీజన్స్ వల్ల విడిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అంటే విడిపోయేంత పెద్ద ప్రాబ్లం అయితే ఓకే, దానికి ఎవరు ఏం చేయలేరు, కానీ చిన్న చిన్న ఇష్యూస్ గొడవలు అనేవి వచ్చినప్పుడు వాటికి కూడా ఎక్కువ రియాక్ట్ అయిపోయి దూరం చేసుకుంటూ ఉంటారు ఒకరినొకరు. బట్ ఏంటంటే గొడవలు వస్తుంటాయి, కామన్గా ఖచ్చితంగా గొడవలు వస్తాయండి. గొడవలు లేని లవ్ అనేది రిలేషన్ కానీ అసలు ఎక్కడా ఉండదు ఈ ప్రపంచంలోనే. బట్ వస్తాయి, కానీ ఏంటంటే వచ్చినా కూడాను మళ్ళీ ఓకే ఇవన్నీ లైట్ తీసుకోవటం, ఇవన్నీ కామన్గా జరుగుతుంటాయి. అంటే ఇష్టం మనసులో ఎవరికైతే ఉంటుందో వాళ్ళు చాలా ఈజీగా మర్చిపోతారు అన్నమాట. ఈ గొడవలన్నీ పట్టించుకోరు, పెద్దగా తీసుకోరు అన్నమాట. సో ఎందుకంటే ఆ ప్రేమ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో విపరీతంగా వాళ్ళు ఆ గొడవలు పట్టించుకోరు, ప్రేమను మాత్రమే పట్టించుకుంటూ ఉంటారు. సో అలాగే ఏంటంటే చాలామంది ఈ చిన్న చిన్న ఇష్యూస్ కారణాల వల్ల రిలేషన్ బ్రేకప్ చేసుకుంటున్నారు కాబట్టి చెప్తున్నాను అనమాట. అండ్ సిన్సియర్గా లవ్ చేసే అబ్బాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న గొడవలు పెట్టేసుకున్నా కూడాను మళ్ళీ ఈజీగా కలిసిపోతూ ఉంటారు అనమాట. సో ఎందుకంటే వాళ్ళు చెప్పినప్పుడు కొంతమంది అమ్మాయిలకి తెలిసిపోతూ ఉంటుంది, అని చెప్పకపోయినా కూడా వాళ్ళ బిహేవియర్లో ఈజీగా తెలిసిపోవచ్చు అనమాట. సో ఏంటంటే ఫైనల్లీ ఏమాత్రం గొడవలు పెట్టుకున్నా కూడా స్ట్రాంగ్గా ఉంటున్నారు, ఇంకా కలిసే ఉంటున్నారు అంటే మీరు అక్కడ కూడా అర్థం చేసుకోవచ్చు అండ్ ఈ అబ్బాయి చాలా ఎక్కువగా నన్ను ఇష్టపడుతున్నాడు అనే విషయాన్ని. సో ఇవన్నమాట మోస్ట్లీ గర్ల్స్కి చాలామందికి ఉంటుంది కదా. అంటే నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ వరకు మీతో షేర్ చేసేసుకున్నాను. అనుకుంటూ ఉంటారు అంటే ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడు అది ఒక 1 మంత్ అంటే కొన్ని మంత్స్ కావచ్చు, కొన్ని ఇయర్స్ కావచ్చు, బట్ డెఫినెట్లీ ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క అమ్మాయి ఆలోచిస్తూ ఉంటుంది ఈ పర్సన్ నాకు కరెక్టా కాదా, సో నేను రాంగ్ డెసిషన్ తీసుకున్నానా, సో లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకునే విషయంలో అసలు నిజంగా ప్రేమిస్తున్నాడా, సో ఎంత కేర్ చేస్తున్నాడు, ఎంత లవ్ చేస్తున్నాడు, సో ఇవన్నీ తెలుసుకోవాలి అనే ఒక ఆత్రుత ప్రతి ఒక్క అమ్మాయిలో ఉంటుంది కాబట్టి. సో మరి నిజంగా లవ్ చేసే అబ్బాయిల బిహేవియర్ ఎంతవరకు ఉంటుందనేది కొంతవరకు నేను షేర్ చేసేసుకున్నాను అండి. సో డెఫినెట్లీ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, పక్కన వచ్చే బెల్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి. అండ్ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. సో అంతవరకు టేక్ కేర్, బాయ్, కీప్ స్మైలింగ్.